అంటే రక్షించేవాడు ప్రజలనని, మీరు అలాంటి సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అశోక్ గజపతిరాజు గారు నన్ను వ్యక్తిగతంగా అంటే నాకు పెద్ద బాధపడలేదు, కానీ నేను శ్రీకాకుళంలోని ఉద్యానం కోసం నిరాహార దీక్ష చేస్తే ఆయనకి తెలియకుండా రిసార్ట్లో కూర్చుని దీక్ష లేని అన్నాను, నాకు చాలా బాధ కలిగింది. మీరు 36 గంటలు అన్నం ఆకలి వదిలేసి దాహం వదిలేసి మీరు రండి కూర్చోండి, అక్కడ రండి, నాతో పాటు తీసుకెళ్తాను, ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు తనయులుగా చెప్తున్నారు, లోకేష్ గారు నిరసన కవాతులో మేమేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారని చెప్తా ఉన్నారు. నాకు అర్థం కాల ఆ మాటకి, మీరెక్కడ రోడ్లేశారు? మా డబ్బులతో మీరు రోడ్లేశారు, మా శ్రమతో మీరు రోడ్లేశారు, మీ హెరిటేజ్ సొమ్ములతో రోడ్లేయలేదు కదా, మీ ముత్తాతలు సంపాదించిన ఆస్తులతో మీరు రోడ్లేయలేదు. మరి ఏం మాట్లాడతారు వీళ్ళు? కూర్చోబెట్టడం మన రోడ్లు, మేము వేసిన రోడ్లు అంటే ఇది ప్రజాస్వామ్యం స్వామి, ఇది రాచరికం కాదు, మర్చిపోకండి. అలాగే అగ్రిగోల్డ్కి సంబంధించి, అగ్రిగోల్డ్ చాలా మంది బాధితులున్నారు, వారందరికీ అండగా నిలబడతాను. ఆ ఆస్తుల్ని ఏ ఒక్క తెలుగుదేశం నాయకులు అడ్డదారులు తొక్కి దోచుకున్నా కానీ జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని మొత్తం వెనక్కి లాగుతారు, మర్చిపోకండి. అందుకని మీరు తొందరపడి తీసుకోవద్దు.